అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి యాత్ర అక్టోబర్ నుంచి మొదలవుద్దని అందరం అనుకున్నప్పుడు ముందుగా సెప్టెంబర్ నెలలో అన్ని జిల్లాల నుంచి ఒక నివేదికలు తెప్పించుకుందాం అని చెప్పి అనుకుని అక్టోబర్ లో అనుకున్నాం. కొన్ని కారణాల దృష్ట్యా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి నాయకులందరూ కూడా ఇచ్చిన సూచనల మేరకు అన్ని జిల్లాల యొక్క సమీక్ష సమావేశాలు పూర్తి కానందున పాదయాత్ర వాయిదా వేయడం జరిగింది. మేము పాదయాత్ర వాయిదా వేస్తా ఉన్నాం. మాకు చెప్పినటువంటి మాకు వచ్చినటువంటి సర్వేల్లో వైసీపీ పార్టీకి 45 నుంచి 67 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారని పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే వెంటనే కొంతమంది ఐటమ్ రాజాలు బయటకు వచ్చేసారు. వైసీపీలో ఉన్నటువంటి ఐటమ్ రాజాలు మనం చూస్తాం. క్రికెట్లో కనుక T20 మ్యాచ్లో చీరుగాల్స్ ఉంటారు, 6-4 కొట్టగానే వాళ్ళు వెంటనే స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వేస్తుంటారు, ఇట్లా ఇట్లా ఊపుతాయో అట్లా ఇటువంటి ఐటమ్ రాజాలు అనమాట. వీళ్ళు కూడా పేరుని నానే ఐటమ్ రాజా నిన్న బయటకు వచ్చారు. అతను ఏం చెప్తాడు అంటే అతను చెప్పిన దానిలో కూడా చాలా బాధతో చెప్పినట్టుంది. మా వైసీపీ సర్వేలోనే 25 నుంచి 27 వస్తాయంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి మాకు 45 నుంచి 67 వస్తాయంటా ఉన్నారు. ఇప్పటికే మాకు మా సీఎం గారు అసలు మమ్మల్ని కలవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఏదో పీకే టీంని పెట్టుకొని ఆయన సొంతగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, మాతో సంబంధాలు కొనసాగించట్లేదు. ఆ పీకే టీంలోనే 30 లోపు వస్తాయని చెప్తే ఇప్పుడన్నా మాతో మాట్లాడతాడు, ఏం చేద్దాం అడుగుతాడు అనుకుంటా ఉంటే మరలా పవన్ కళ్యాణ్ గారు వచ్చి 45 పర్వాలేదులే మీకు 45 నుంచి 67 దాకా వస్తాయని చెప్పి ధైర్యం చెప్తే ఇంకా మా పరిస్థితి ఏందనే ఒక బాధ ఆయన మొహంలో కనిపించింది. నేను మేము చూసాం క్లియర్గా. అంటే పేరుని నాని ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మేము ఎంత స్వచ్ఛంగా ఉంటామో మీ సర్వేలతో మాకు పని లేదు, మాకు వచ్చినటువంటి సర్వేని నిజాయితీగా బయటపెట్టాం. దానికి ఆయన ఎంతో బాధతో ఇటువంటి ఐటమ్ రాజా డ్యాన్స్ వేయటం మొదలుపెట్టాడు. ఇకపోతే వైసీపీని ఈ రోజున ప్రజలందరూ కూడా ఇంట్లో కూర్చోబెట్టడానికి సిద్ధపడి ఉన్నారు. ఆ క్రమంలోనే వీరికి భయం మొదలై సర్వేలు చేయించుకుంటే 30 కన్నా దాటట్లేదు. ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏదో మనస్పర్ధలు వచ్చేలాగా ఒక స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే దాన్ని ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. చిరంజీవి గారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు, వారసత్వ రాజకీయాలు చేస్తున్నారనేది ఒక అపవాదు లేదా ఒక అబద్ధ ప్రచారం మొదలు పెడితే దాన్ని ప్రజలందరూ నమ్మి ఏదో జనసేన పార్టీ నుంచి దూరంగా వెళ్తారు, జనసేన పార్టీ గురించి ఆలోచించడం మూలం మానేస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలందరూ తెలుసు ఈరోజున పేర్ని నాని అనే అతను రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు. వాళ్ళ తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారి ద్వారా వారసత్వ రాజకీయాలు చేస్తున్నది వాస్తవమా కాదా, వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మాట వాస్తవమా కాదా, అసలు తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని వారసత్వ రాజకీయాలు అంటారు, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏదో మనస్పర్ధలు ఉన్నాయని. ఏ మీరు చూశారండి వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళ సోఫాల కింద దాక్కున్నారు మీరు మాట్లాడుకునేటప్పుడు. ఈ ఐటమ్ రాజాలందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో పేర్ని నాని అనే ఐటమ్ రాజా ఓడిపోవటం ఖాయం. అతను చేసేటువంటి ఇటువంటి వ్యాఖ్యలకి ప్రజలందరూ కూడా సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీ ద్వారా వచ్చేటువంటి ప్రభుత్వంలో మీకు తప్పనిసరిగా శిక్షలు పట్టడం ఖాయం. ఎందుకంటే మీరు చేసే అవినీతి కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, మీ నియోజకవర్గంలో మీరు ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో, మీరు ఎంత అవినీతి సొంపు పోగేసుకున్నారో జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ లెక్కలు తీయటం ఖాయం, మిమ్మల్ని న్యాయస్థానం ముందు నిలబెట్టడం ఖాయం, మిమ్మల్ని జైల్లో వేయడం ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఐటమ్ రాజాలు చెప్తా ఉన్నాం. ఈ చిలక జోస్యాలు చెప్పుకునే పరిస్థితి మీది. ప్రతిసారి పీకే నేతల్ని తెచ్చుకోవటం,
ట్యాప్కి ఒకసారి సర్వే చేయించుకోవటం మీరు చిలక దోషాలకు అలవాటు పడిపోయారు. మేము కాదు, మేము వాస్తవాలకి దగ్గరగా ఉన్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారో గమనిస్తూ ఉన్నాం. ప్రజాభీష్టం మేరకే జనసేన పార్టీ రాజకీయాల్లో ఉంది. ప్రజాభీష్టం మేరకే జనసేన పార్టీ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో చెప్పుద్ది. మీకేమంత తొందర అవసరం లేదు బాబు, చెప్తాం మేము. మీరు ఎక్కడెక్కడ మీకు గన్నులు పెట్టాలో మీరు ఓడిపోవడానికి అక్కడ మేము గన్నులు పెడతాం. గన్నులు అంటే మరి గన్నులు అనుకునేవు బాబు, నాని గని కాదు గన్ను. మీకు గన్ను రెడీగానే ఉంది, ఎప్పుడో పేలే సమయం దగ్గరకు వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆదరిస్తున్నందుకు మరొకసారి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.